హాయ్, వెల్కమ్ టు నేరెళ్ళ కిచెన్. అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనం చేసుకుంటా ఉండే రెసిపీ మష్రూమ్స్ అండి. మష్రూమ్ తీసుకున్నాము, మష్రూము టమాటో కర్రీ అండి. కొబ్బరి పాలు వేసుకొని చూస్తామండి ప్రాసెస్. స్టవ్ అంటించుకొని బాండ్లు పెట్టుకున్నామండి. ఆయిల్ తీసుకొని ఒక 3-4 స్పూన్స్ అండి ఆయిల్. ఒక 4 స్పూన్స్ వేసినానండి. ఆనియన్స్ అండి, ఆనియన్స్ ఒక 2-3 తీసుకున్నానండి. ఒక 2-3 తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మేగతానే టమాటో వేసుకోవాలండి. టమాటో తీసుకోవాలి, 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు టమాటో. కొంచెం మేగతానే ఎరగ టమాటో వేసుకోవాలండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ తీసుకున్నానండి. 1 స్పూన్ తీసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి. అరిగేటప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 హాఫ్ స్పూన్ వేస్తానండి సాల్ట్. 1 హాఫ్ స్పూన్ సాల్ట్. మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకో. పసుపు వేసుకుంటానండి 1 కాల్ స్పూన్. మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. 1 కప్పు తీసుకున్నాం మష్రూమ్స్. హర్దెడ్ టమాటో తీసుకున్నానండి. దానికి నీట్గా పొట్టు తీసేసినాను, అది త్వరగా మగ్గిపోతుందండి టమాటో. పొళ్ళంతా యాడ్ చేసుకున్నానండి. ధనియాల పొడి 1 హాఫ్ స్పూన్ చాలండి. కారం పొడి 1 స్పూన్ వేసుకున్నాము. కొంచెంగా గరం మసాలా. చూస్తామండి సిమ్లో ఒక 10 మినిట్స్ మగ్గాలండి. 10 మినిట్స్, ఒక 10 మినిట్స్. చూస్తున్నారండి బాగా ఉడుకుతూ ఉంది మష్రూమ్ కర్రీ. కొబ్బరి పాలు తీసుకున్నానండి. కొబ్బరి పాలు కొంచెం చిక్కగా కొబ్బరి పాలు తీసుకున్నానండి. చూడండి కొబ్బరి పాలు పోస్తానే ఎంత మంచి కలర్ వచ్చిందో కర్రీ. కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర
సాల్ట్ అప్పుడే కొంచెమే కదండి వేసుకున్నాము, కొంచెం టేస్ట్ చూసి ఇప్పుడు వేసుకోవచ్చండి. కొంచెం తక్కువ ఉంది, కొంచెం తక్కువ, ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేస్తాను నేను. కొబ్బరి పాలు వేసినాక ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి కర్రీ అయిపోతుంది. చాలా బాగుందండి, టేస్టీ టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, మీ వాళ్ళకి చేసి పెట్టండి, చపాతీకి రైస్కి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.